మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియంకి దారేది వెళ్తున్నాం. ఓకే రైట్ స్టార్ట్ రైడ్ స్టార్ట్ ద రైడ్. గుడ్ రౌండ్ సీ. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గరికి వెళ్తున్నాం. మంగళగిరికి ఇంత దగ్గర అని నాకు తెలిసిలే, ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుందో చూద్దాం. సరేనా, అరే కుక్క రావంశీ ఏంటి రా ఇండక్షన్. మాలు వద్ద చాలు, నీ వెనక వద్ద నాకు వద్ద ఇంటర్నేషనల్ స్టేడియం కి వెళ్ళే దారి ఇదే. సో రేపు పొద్దున ఇండియన్ మ్యాచెస్ కానీ సంథింగ్ ఫారిన్ మ్యాచెస్ కానీ లేకపోతే వన్ డే ఓడిఎస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఐపీఎల్ కానీ జరగాలంటే ఈ దారి నుంచే పోవాలి. సో ఇది దారి, ఇంటర్నేషనల్ స్టేడియంకి వెళ్ళే దారి మంగళగిరి ఇంటర్నేషనల్. సో ఇంకా ఓపెన్ అవ్వలేదు ప్రస్తుతానికి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. 90% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది కదా, సరే ఉంది. సో మంగళగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం రావడం వల్ల నీకు ఏమనిపిస్తుంది అంతి? రైట్ వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నా. చూపు రా, చుట్టు దిప్పు, ఇటు చేయి దిప్పు, ఇటు దిప్పు రా, చేయి ఇట్లా అటు చూపు రా. సో లోపలికి ఎన్ని వస్తారో లేదు తెలియదు, వీలైతే చూద్దాం అడుగు. ఇంటర్నేషనల్ స్టేడియం మీకు కనిపిస్తుందా? మరి సూపర్. లోపలికి వెళ్ళే దారము సో రౌండ్ చుట్టేద్దాం. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ స్టేడియం. సో కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రస్తుతం, చూస్తున్నారు కదా మీరు క్లియర్ గా కనిపిస్తుందా? ఇప్పుడు సూపర్ రా, చాలా బాగుంది. దీని స్ట్రెంత్ ఎంతనో సెట్ చేసి వెళ్తున్నాం. ఓ చాలా పెద్దది, అరే సూపర్ రా. వావ్ తీసారు ఇంటర్నేషనల్ స్టేడియంస్ అంటే మళ్ళీ తీసుకుంటాం. దిస్ ఇస్ ద ఎగ్జిట్ రోడ్, వీఆర్ రిటర్నింగ్ నౌ. వన్స్ అగైన్ ఒకసారి చూడండి. దిస్ ఈస్ ద రియల్ సిచువేషన్. చెట్లు పై నుండి అయితే కనపడిపోయిన కనపడుతుంది. అకాడమీ, సో అకాడమీ ఇక్కడ ప్రస్తుతానికి లోపల మ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో మరి ఇంకోసారి వచ్చి ట్రై చేస్తాను, పర్మిషన్ ఇస్తారు. ఇది అకాడమీ కదా, అకాడమీ ఎంట్రన్స్ సబ్జెక్ట్. చెప్తా ఉన్నాయి రా బాగా, లేదంటే బయట నుంచి చూసి చెప్తాను.
సూపర్. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ స్టేడియం అండి ఇది. సో అది ఎదురుగా కనపడుతుంది కదా, అది అకాడమీ. సో అంత స్టేడియం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. ట్రై చేశాను, పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మేనేజర్తో పర్మిషన్ తీసుకోమని అడుగుతున్నారు పెద్ద, అంటే హైయర్ అథారిటీతో. సో ట్రై చేయాలి, ట్రై చేసినప్పుడు పర్మిషన్ ఇస్తే నేను తప్పకుండా వెళ్ళి లోపల షూట్ చేసి మీకు అందరు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే అవుటర్ వ్యూ చూడండి, ఇది మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం అండి. సో ఇది చూడరా, చూపించరా, నేను డ్రైవ్ చేస్తాను. ఇటు ఇక్కడ పట్టుకో, అక్కడ లోపల కెమెరా కేబుల్ వేరు స్టార్ట్ చేస్తున్నాం. ఇదే తగ్గిద్దా లేదంటే రింగ్ మొత్తం చుట్టిద్దాం లేదంటే మూడు రోజులు. దిస్ ఇస్ దౌట్ అగ్రీ కరెక్ట్గా చూపిడా చూపిస్తున్నాను అయితే సంతోషం. ఇది కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తాం. దిస్ ఇస్ ద ప్రాక్టీస్ స్టేడియం, వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడేది ఇక్కడ. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది. ఇదిగోండి మీకు ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. సో ఎంత పెద్ద స్టేడియం అంటే అండి, అసలు దీన్ని షూట్ చేయడానికి అరౌండ్ దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ షేప్లో తిరగడానికి. అంత పెద్ద స్టేడియం, చాలా పెద్ద స్టేడియం. సో అందుకే దీన్ని ఇంటర్నేషనల్ స్టేడియం అని అంటారు అనుకుంటా. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ స్టేడియం కింద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చాలా పెద్దది, మీరు లైవ్ వచ్చి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఓకే రైట్. థ్యాంక్ యూ, ఈ ఇప్పటికీ ఈ వీడియో అంతే. బాయ్. సో లోపల ఏమో మ్యాచెస్ జరుగుతున్నాయి, సంథింగ్ రన్ చేయదు. సో పర్మిషన్, అందుకే పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు అడిగాను నేను మేనేజర్ని, సో పర్మిషన్ ఇవ్వట్లేదు. లోపల ఏమో మ్యాచెస్ జరుగుతున్నాయంట. సో మ్యాచెస్ అయిపోయిన తర్వాత చూద్దాం అన్నట్లు అన్నాడు. సో ఇంకోసారి ట్రై చేయాలి. సో ఈసారి ట్రై చేసినప్పుడు పర్మిషన్ ఇస్తే తప్పకుండా, ఏ మ్యాచెస్ లేకపోతే లోపల తప్పకుండా మీకు లోపల వ్యూ చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది చూడండి అవుటర్ వ్యూ. సో చాలా పెద్దదంటే చాలా పెద్దదండి. అరే వంశీ నిజంగా ఎంత పెద్దదరా అసలు. అసలు నా చేతులు తొక్కలో లేదు అంత పెద్దగా అనిపిస్తుంది. ఇది అయితే కామెడీలు చేయకరా, ట్రూ చెప్పురా. ఎంత పెద్ద స్టేడియం రా అసలు, మాటల్లో చెప్పలేము ఇది అయితే అసలు. ఎలా ఉందిరా వంశీ, మీ ఊర్లో మంగళగిరిలో మీ సొంత ఊర్లో ఇంటర్నేషనల్ స్టేడియం వస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను బావా. ఎందుకురా? ఎందుకంటే మాకు ఇంతకు ముందు మంగళగిరి అంటేనే పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూస్తే ఈ స్టేడియం వల్ల ప్రతి ఒక్కళ్ళు అది దాని గురించే మాట్లాడుకుంటారు. అంటే వంశీ ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ స్టేడియం రావడం వల్ల మంగళగిరికి ఏంటి బెనిఫిట్ ఏంటి? సో దీని వల్ల రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకళ్ళు క్రికెట్ ప్లేయర్స్ కి 2 స్టేడియంస్ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఏమన్నా మ్యాచెస్ ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఇంకోటి మా ఊరు పాపులర్ అవుతుంది ముఖ్యంగా. అది కరెక్టే రా, అది కరెక్టే. అసలు మంగళగిరి అనేది విజయవాడ గుంటూరు మధ్యలో ఉండడమే ఒక అద్భుతం. ఓకే యా యా రైట్, అది నిజం కరెక్ట్ రా. సో ఏంటంటే ఇప్పుడు మంగళగిరిలో ఇంటర్నేషనల్ స్టేడియం రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే చుట్టూ ఉన్న ఏరియా డెవలప్ అవుద్ది. సో షాపింగ్ కాంప్లెక్స్ గానీ, ఇప్పుడు సపోజ్ ఒక మ్యాచ్ రన్ అయింది అనుకో, ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకో, సో అక్కడికి నువ్వు చుట్టూ ఇప్పుడు చాలా మంది వస్తారు. సో వాళ్ళకి అకామిడేషన్స్ కోసం కానీ, వాళ్ళకి ఫుడ్ సప్లై కోసం కానీ, చాలా చుట్టూ ఉన్న ఏరియాలో చాలా ఫుడ్ ఐటమ్స్ కానీ, అలా షాప్స్ చాలా డెవలప్ అయితే చాలా మంది పెట్టుకుంటారు, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది కదా. సో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్లు చూడాలనుకున్నప్పుడు కానీ ఇంట్రెస్ట్ ఉంటాయి, లేదంటే నువ్వు ప్లేయర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు చూడాలనుకున్నప్పుడు కానీ నువ్వు పక్క రాష్ట్రాలకు వెళ్ళి చూడాలంటే చాలా కష్టం. ఆంధ్రాలోనే మీ ఊర్లోనే ఇంటర్నేషనల్ స్టేడియం రావడం వల్ల నువ్వు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఇక్కడే ఇంటి దగ్గర నువ్వు బయలుదేరి వచ్చేస్తే ఒక అరగంటకల్లో వచ్చేస్తే అరగంటకల్లో వెళ్ళిపోతావు హ్యాపీగా. సో నువ్వేంటంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ నువ్వు ఊర్లోనే ఉండి దగ్గర నుండి చూడగలవు, నీకు అది ఒక కంఫర్ట్ అనమాట. సో నీకు అది బాగా కలిసి వచ్చాం అనుకుంటా కలిసి. రైట్ అంతే అండి. సో ఫైనల్ గా ఇది మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ స్టేడియం. సో మేబీ క్రికెట్ కోసం తయారు చేశారని అనుకుంటున్నాను, లోపల మరి వేరే పిచ్ లోనే వెళ్తారు. సో ఎందుకంటే లోపలికి వెళ్ళలేదు నేను, లోపలికి పర్మిషన్ ఇవ్వలేదు. సో వెళ్ళి ఉంటే చూపించామని మీకు, నాకు కూడా తెలిసేది లోపల ఎలాంటి పిచ్లు ఉండేవి, ఎంత వైశాల్యం, ఎంత కెపాసిటీ అనేది. సో నేను ఇదంతా ఇంటర్నెట్ లో చూసి, దీనికి హిస్టరీ ఉంటుంది కదండి మామూలుగా, దాన్ని చూసి మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే.
సో ఇప్పటికి వీడియో అంతా అండి, థ్యాంక్ యూ, ఓకే బాయ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. చెప్పరు వంశీ, సేమ్. డూ సబ్స్క్రైబ్, లైక్ అవర్ వీడియోస్ ఓకే అండ్ షేర్. ఓకే, నైస్, ఓకే బాయ్.